మీ అమ్మ పేరు కృష్ణవేణి. మీ నాన్న పేరు కృష్ణయ్య. కృష్ణయ్య, మరి ఫోన్ నెంబర్ తెలుసా మీకు? మీ ఇల్లు తెలుసా మీకు? ఎక్కడుంటారు? ఎక్కడుంటారు నాన్న? ఎక్కడుంటారు? మరి మీ తాతయ్య అమ్మమ్మ ఎవరైనా ఉన్నారా? మేడం నమస్తే. మేడం ఏంటి పిల్లల పరిస్థితి? మేడం నేను ఐఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి మేడం. మాది వైజాగ్. మా వాళ్ళు చిక్కుపోయారని చెప్పేసి నేను రాత్రి వైజాగ్ నుంచి వచ్చానండి. ఇక్కడ చైతన్య కాలేజీ నుంచి ఫుడ్ వచ్చిందండి. ఆ ఫుడ్ నాకు అప్పచెప్పారు. ఆ ఫుడ్ తీసుకుని వెళ్ళి పంపిణీ చేద్దామని చెప్పి ఓ బోట్ ఎక్కాం మేడం. ఆ బోట్ ఎక్కేసి కండ్రిక పైపుల్ రోడ్డు తర్వాత వచ్చేసి వాంబే కాలనీ పంపిణీ చేసాం మేడం. పంపిణీ చేసి మేము రిటర్న్ వచ్చేటప్పుడు ట్యాంక్ దగ్గర వీళ్ళమ్మ మమ్మీ పిల్లల్ని ఎక్కించింది మేడం. ఎక్కించినాక వాళ్ళు ఏం చెప్పారంటే బోటు కనబడింది మేడం, మేము తీసుకెళ్ళము, మీతోనే తీసుకొచ్చుకోండి, బోట్లో వాటర్ వచ్చేస్తుందని చెప్పారు. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే తీసుకెళ్ళి పైపుల్ రోడ్డు రింగ్ దగ్గర కూర్చోబెట్టండి, మేము నడుచుకుంటూ వెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్తామని చెప్పి బోటు వాళ్ళకి చెప్పింది మేడం. మేమేం చేసామంటే అక్కడ మా వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి కండ్రికి నేను తీసుకొచ్చిన వాళ్ళని శాంతినగర్లో దింపడానికి నేను నలుగురిని తీసుకొని నేను వెళ్ళాను మేడం. నేను వెళ్ళినాక నేను అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పటికి మళ్ళీ రింగ్ రోడ్ దగ్గరే ఉన్నారు మేడం. నేను పైపుల్ రోడ్ నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను. నేను టైంకి వెళ్ళారు మేడం? నేను 3:30 మధ్యలో మేడం. ఆ టైంలో పిల్లల్ని రింగ్ రోడ్ దగ్గర దింపేశారు. నేను మళ్ళీ నడుచుకుంటూ పైపుల్ రోడ్ వచ్చాను. అక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు, నన్ను పట్టుకుని నన్ను బోట్లో చూశారు కదా, వాళ్ళకి లేదు నన్ను పట్టుకొని. ఇంకా నేను రిస్క్ టీమ్ వాళ్ళని అక్కడ అడిగి వాళ్ళ మెల్ల మీద వాళ్ళు ఇద్దరు ఎక్కించుకొని వస్తే వాళ్ళు వెనక మళ్ళీ నిన్ను పీకలో నీళ్ళలో తీసుకొచ్చాయి మేడం. మరి ఇంత టైం అయితేనే సరే, మరి వీళ్ళ అమ్మ కానీ వీళ్ళు ఎవరు రాలేదంటే మరి మీరు? మరి నేను స్టేషన్ పోలీసులకు అప్ చెప్దామని తీసుకొచ్చాను మేడం. వాళ్ళకి నేను ఆల్రెడీ 100కి ఫోన్ చేశాను మేడం, పిల్లలు తప్పిపోయారండి, పైపుల్ రోడ్ రింగ్ దగ్గర ఉన్నారు, ఏమైనా సాయం చేయమని ఫోన్ చేశాను మేడం. పంపిస్తామన్నారు కానీ ఎవరు రాలా. 4 బోట్లు వెళ్ళినాయి కానీ పిల్లల్ని ఎవరు ఎక్కించుకోలేదు. ఎక్కించుకోకపోతే ఈ నడిచి వచ్చే వాళ్ళు రిస్క్ టీమ్ ఉందిగా మేడం, వాళ్ళిద్దరూ వచ్చి వీళ్ళిద్దరు పిల్లల్ని మెల్ల మీద ఎక్కించుకుంటే నేను వేళ వెనకమాలో నడుచుకుంటూ పైపుల్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం మేడం. పిల్లలు వాళ్ళ అమ్మ పేరు కానీ వాళ్ళ నాన్న పేరు కానీ ఏమైనా చెప్పారు? పేరు అని చెప్పారు మేడం. వెంకటమ్మ అని వాళ్ళ అమ్మ పేరు చెప్పారు. నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు మేడం. వీళ్ళేమో నన్ను చూసిన దాని మీద పట్టుకొని నన్ను వదలట్లేదు. అదే అవుతాడు చనిపోయిన నాకు. నిన్న మధ్యాహ్నం 3 గంటలు చచ్చిపోయారమ్మా. నిన్న మధ్యాహ్నం 3 గంటలు చచ్చిపోతే బోర్డులు లాపుతున్నాం. ఇప్పటి నుంచి ఒక్క లాప్ లోకల్ బోర్డులు అయితే 10,000 అడుగుతున్నారు. డబ్బులు మా జేబులో ఉండవు. ఇప్పుడు అక్కడి నుంచి మోసుకొస్తే మనిషిని ఒకరికి ఇచ్చారు. ఇప్పుడు అడిగి వెళ్ళి వస్తే అడుగుతామో, అక్కడ అంబులెన్స్లో అడగండి అన్నారు. మేము అడిగి చెప్తే వస్తారు అంబులెన్స్లు, రారుగా అక్కడ వెళ్ళి గంట అవుతుంది తెలిసి ఒక్కరు పట్టించుకోవట్లేదు. ఏదంటే అది కొత్తున్నా మీరు మోసుకెళ్ళాలి అంటున్నారు. ఎక్కడ మోసుకెళ్ళాలి మేము? బోట్లకు డబ్బులు ఎందుకండి? బోట్లు అయినా గవర్నమెంట్ తీసుకొచ్చి పంపించింది కదా. వాళ్ళే 10 మంది ఉన్నాయి బోట్లో. ఒకసారి మీరు ఆవిడ చూడండి, బోట్లో 10 మంది ఆలే ఉన్నారు. ఎలా మేము ఆడవాళ్ళు మొగోళ్ళు ఇప్పుడు వస్తారు రారు. డెడ్ బాడీ వస్తుంది స్మెల్. ఇప్పటికి 24 అవర్స్ అవుతుంది చనిపోయి. ఒక్క సమాధానం లేదు. బోట్లు చేస్తే బోట్లు సమాధానం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, ఎవరు మేడం? ఇగో మీరే అరగంట సేపు ఉండండి. ఆ బాడీ ఎక్కడ ఉండదు, ఎవరు రారు చూసుకోండి. అరగంట సేపు మీకున్న బాడీ ఎక్కడ ఉండదు, ఎక్కడికి వెళ్తా బాడీ ఎక్కడ ఉండదు? లోపలికి రాలేము అంటున్నారు. మేము రాలేమండి, ఇక్కడే ఇస్తామండి అంటున్నాడు. లోపలేమో వాటర్ లేదు, కనీసం తాగటానికి లేదు, పాలు లేవు, ఏమీ లేవు. చిన్నపిల్లలు పసిపిల్లలు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతమంది పోలీసులు తీసుకొచ్చారు, ఇంతమంది బృందాన్ని తీసుకొచ్చారు, అసలు బోట్లని తీసుకొచ్చారు. బయటకి వచ్చే దారి లేనప్పుడు మేడం, బయటకు వచ్చే దారి లేదు. ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఎవరికి సప్లై చేస్తున్నారు? లోపల ఉన్న వాళ్ళు లోపలే ఉన్నారు. వాళ్ళకి అక్కడి నుంచి రాలేదు కదా, లేడీస్ పిల్లలు పెద్దవాళ్ళు రాలేదు. వై జెంట్స్ వస్తారు కానీ ఎలా వస్తారు? ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి. ఒక 4 గంటలకు కలిసి రావాలి. వచ్చిన వాళ్ళకి వాటర్ 1 ప్యాకెట్ ఇస్తారు, లేదా బిర్యానీ తినంటారు. బిర్యానీ తిని మేము తిని అక్కడ వాళ్ళు ప్రస్తుతం పెట్టాలా? వాళ్ళకి వాటర్ కావాలి కదా. ఎవరన్నా ఈ బోట్లు వేసుకుని తింటారు. అక్కడికి వచ్చి ఏమన్నా ఇస్తే అందరూ ఇక్కడికి వస్తే అవుటర్స్ వచ్చి తీసుకొని వెళ్తారు, బయట సేల్ చేస్తారు. బోట్లు మీ దగ్గరకు రావడం కానీ అనౌన్స్ చేయడం కానీ బోట్లు మెయిన్ రోడ్లో తప్ప లోపలికి ఎవ్వరు రాలేదు. ఈ రోజు వరకు 2 రోజులైంది. తిన్నారా తాగారా అని అడిగిన వాళ్ళు లేదు, ఎవరు లేదు. బయట పేషెంట్లు ఉన్నా, ఏదన్నా లేడీస్ ఉన్నా, ఎమర్జెన్సీ ఉన్నా, లేడీస్ గోడ మీద ఉంచి పిలిచినా కూడా బోటు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. ఆ డాబగడ్డ రోడ్లో లేడీస్ గోడ ఎక్కి అరుస్తున్నారు. ఎవరైనా జస్ట్ హెల్ప్ చేయాలి కదా. వాటర్ లేదు, ఫుడ్ లేదు, పవర్ లేదు.
జెంట్స్ లేరు, లేడీస్ ఒక్కలే లోపల ఉన్నారు. వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? మోసుకొని వస్తారా మేడం? అసలు ఒక మంచి నీళ్ళు ఇచ్చిన లేరు. సంటి పిల్లల్ని డాబాల మీద పడేసి రాత్రి నుంచి అద్దుకున్నామని శవం తీయండి తీయండి అని చుట్టుపక్కల గోళ. ఏం చేస్తాం మా పరిస్థితి? పిల్లలు వదిలేసి తీసుకొని వచ్చాం. ఒక్కళ్ళు మంచి నీళ్ళు పోసిన దిక్కు లేదు మాకు. మా పరిస్థితి ఏంటి మరి? మరి ఇప్పుడు రాజీవ్ గాంధీ నగర్ అమ్మా, రాజీనగర్ రాజీవ్ నగర్ అంటే మరి బోట్లు వస్తున్నాయి, పోలీసులు వస్తున్నారు. ఒక్క బోట్ కూడా పోలీస్ స్టేషన్ వరకే వస్తున్నాయి. అవి కూడా వీలే 10 మంది ఉంటున్నారు, తిప్పుకుంటూ తిరుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఇగో 4 ఉన్నారు, ఇదిగో 3 ఉన్నారు అంటున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు ప్రశాంతి నగర్లో చచ్చిపోయారు. చిన్నపిల్లలు ఓట్లకి డబ్బులు అడుగుతున్నారు అంటున్నారు. బోట్లు ఆ డబ్బులు ఏమో తెలియదు మేడం, మమ్మల్ని అయితే అడగలేదు. శవాన్ని తీసుకురావడానికి బోట్లో తెచ్చారా? బోట్లు బోట్లో సగం స్మైలీ హాస్పిటల్ దగ్గర వచ్చారు మేడం. అక్కడ వరకు భుజం మేము మోసుకొచ్చాము. 6 కిలోమీటర్ నుంచి మోసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి దాన్ని కూడా ఒకళ్ళు ఎక్కించున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు మేడం, ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అక్కడ మా ఇంటి దగ్గర. ఇద్దరు చిన్నపిల్లలు మా తాతతో కాదు, ఇద్దరు మొత్తం ముగ్గురు చనిపోయారు. ముగ్గురు చనిపోయారు. ఈయన మాత్రం మోసుకొచ్చాం బయటకు. మేము వాళ్ళ మాత్రం ఇంట్లో ఉన్నారు. ఇద్దరు తల్లి ఒక పిల్ల, ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు. శవం 3 మొత్తం 4 శవం ఉన్నాయి. ఇప్పుడు 4 శవం ఉన్నాయి. ఎలా పట్టుకుని పోలేరా? ఎవరు రావట్లేదు అక్కడ. మరి అక్కడ లోకల్ నాయకులు కానీ ఎవరు వచ్చి ఎవరు రావట్లేదు అక్కడ? ఎవరు రావట్లేదు అసలు, ఎవరు రావట్లేదు. మేము ఓట్లేయడం వేస్ట్ ఇప్పుడు. మాకేం లేదు అండి. అది చూసినట్టయితే ఓట్లు రావట్లేదండి. వాళ్ళని అడగని వాళ్ళని అడగని ఎవరిని అడిగినా మేము కాదు అని చెప్తున్నారు. అసలు బోట్లు అయితే పంపించట్లేదు. బోట్కి 5,000 3,000 అడుగుతున్నారు. మునిపోయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? అసలు ఎలా వస్తాయి చెప్పండి? మీరే డబ్బులు ఇట్లా బోట్లకు డబ్బులు అడగడం ఏంటి? గవర్నమెంట్ అంటున్నారు అక్కడ పెట్టారు కానీ బోట్లు దించితే ఇప్పటికి అందరూ వచ్చేయండి బయటికి. అసలు దించట్లేదు, బోట్లు ఆపట్లేదు, ఏ తీసుకెళ్ళట్లేదు అండి. చిన్నపిల్లలకి అక్కడ ఫీవర్లు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చూస్తున్నారు కదా, వాసనలు వచ్చేస్తున్నాయి. కానీ కనీసం తీసుకొచ్చి అంబులెన్స్ రాలేదు. అక్కడ బాగోకుండా ఒక ఆవిడ అక్కడ కూర్చొని ఉంది. అంబులెన్స్ రావట్లేదు. ఎవరు అడిగినా మేము కాదు, వాళ్ళని అడగని వాళ్ళని అడగని అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత నీళ్ళు వస్తున్నాయి, మరి అపార్ట్మెంట్లో ఇంతమంది జనం ఉంటున్నారు. ఇక్కడ లోకల్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు అసలు చూడలేదండి. ఎవరు అసలు వారిదాసింది జాతని ఎవరు ముందర అలర్ట్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ప్లస్ అసలు ఏం పట్టించుకోవట్లేదు. అనౌన్స్మెంట్ చేయించడం కానీ ఏం చేయలేదు. అలాంటివి ఏమీ లేదు. అనౌన్స్మెంట్ కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు మంచి నీళ్ళు కూడా 10 మంది కలిపి ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు. ఎలా సరిపోద్దండి? అసలు వండుకోవడానికి కానీ ఇంట్లో కొన్ని ఉన్నాయి, మేడ మీద ఉన్న లేని వండుకోవాలని వాటర్ లేవు, కరెంట్ లేదు. అది చిన్నపిల్లలకి జ్వరాలు ఇవి వచ్చి ఉన్నాయి. వాళ్ళకి కనీసం ఫీవర్ మెడిసిన్ ఇవి ఏమీ లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చేసి నేను ఇక్కడే ఉండి దగ్గర ఉండి ఇబ్బందులన్నీ చూసుకుంటాను. మరి ఏది ఇక్కడ రిజల్ట్? ఏది రిజల్ట్ లేదు కదండి. అసలు ఫోన్ సిగ్నల్స్ లేవు. మా వాళ్ళు ఇరుక్కుపోయి ఇప్పుడు ఇది అనవసరం. అసలు ఏమీ చేయట్లేదండి. విక్రమ్ పబ్లిసర్ మేడం, ఏంటి అక్కడ దాదాపు 12 అడుగు లోతుంది. అక్కడ మసీదు ఉంది. ఆ మసీద్ దగ్గర ఒక్క ఏంటి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు గారు ఒక బోటు కూడా రాలేదు. అదంటే అలా వచ్చి అటు వచ్చాడు అక్రమ్ పబ్లిక్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు బోట్లు వచ్చి మీకు అనౌన్స్మెంట్ చేయట్లేదా? బోట్లు వచ్చి ప్రమాదం ఉన్న వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదు. అసలు వచ్చినట్టు కూడా మాకు తెలియట్లేదు. ఒకటే బోట్ వచ్చింది, వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు వెనక్కి. ఏంటి ఒక 10 మంది కూడా ఎక్కించుకోవట్లేదు. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. ఏంటి కాబట్టి ఇది గవర్నమెంట్ వైఫల్యం అయిపోయింది. కాబట్టి మీరు ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా మాకు సాయం చేస్తే కనీసం తినడానికి తిండి పట్ల తినడానికి తిండి ఒక నీరు అది మాకు కావాలి. మాకు ఏది లేకపోయినా పర్లేదు, ఆగండి. మాకు ఏది ఇచ్చినా లేకపోయినా మాకు కావాల్సింది మెయిన్ ఒక వాటరు. ఏంటి ఫుడ్ అది ఇస్తే చాలు, ఎలాగైనా బతికిపోతాం మేము.